ఇప్పుడు మోడీ గారు వచ్చింది అందుకు కాదు, నేను 600 మందిని గుజరాత్లో చంపాను, నేను వస్తే 60,000 మందిని ఇండియా మొత్తం మీద చంపగలను, నా కోసం అయింది, నాకేం కావాలి, నాకేం అక్కర్లేదు, రూపాయి నేను తీసుకోను, నాకు కరప్షన్ అక్కర్లేదు, అద్వానీ గారు దేవుడు, వెళ్ళిపోయే చట్టంలో కంటే ఇంకా వెళ్ళట్లేదు, పెట్టేద్దామా ఫోటో అని చెప్పి నేను కూడా ట్రై చేస్తున్నాను, ఇంకా అలా ఉన్నాడు. ఇంతే తప్ప మోడీ గారి దగ్గర ఆయనకున్న ఏకైక బలం కరప్షన్ లేదు, పెళ్ళం మెట్లు లేరు, ఏమీ లేదు, గొడవ లేదు. ఆయన చేసిన కార్యక్రమం చరిత్రగా చూసామనుకోండి, ఈ 4 ఏళ్ల ప్రధానిగా దేశానికి ఏం ఉపయోగపడ్డావా అంటే, ఏం చేసేవా అంటే, ప్రధాని కాకముందు ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన, జిఎస్టీ అన్నది ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోం, ఇది దేశాన్ని నాశనం చేయడానికి వచ్చింది జిఎస్టీ. ఆయన రాగానే జిఎస్టీ పెట్టాడు. ఆధార్ కార్డుని పార్లమెంట్లో బీజేపీ వాళ్ళు వ్యతిరేకించారు, మీరు ఆధార్ పెట్టేసినా సరే నేను గుజరాత్లో మాత్రం పెట్టను అన్నాడు. ఈవేళ ఆధార్ పెట్టేసి మొత్తం ఆఖరికి సులభ టాయిలెట్లోకి వెళ్ళాలన్నా అక్కడ ఆధార్ చూపించాలి మనం. ఆ పరిస్థితుల్లో ఆధార్ తీసుకొచ్చేసారు. ఆయన చేసిన ఏదైనా సరే అలాగే డిమానిటైజేషన్ ఆయన డైరెక్ట్గా అనలేదు కానీ వాళ్ళ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించారు. అది కూడా ఏంటి, మన్మోహన్ సింగ్ అన్నీ కాదు, ఏదో ఫలానా 1995 ఉన్నటువంటి నోట్లు రద్దు చేద్దాం, ఈ ఓల్డ్ నోట్స్ అన్నీ కూడా ఉన్నాయంటే దానికి కూడా ఒప్పుకోలే, వీళ్ళు మొత్తం అన్నీ రద్దు చేశారు. ఏ రకంగా నువ్వు జస్టిఫై చేసుకోవాలని ఎన్ని పనులు చేస్తున్నాడు ఆయన. ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, పాకిస్తాన్కి లెటర్లు రాస్తారా మీరు, వాడు ఒక గుండు పేలిస్తే నేను బాంబు పేలుస్తానన్నాడు ప్రధానమంత్రి ముందు. ప్రధానమంత్రి అవగానే స్పెషల్ ఫ్లైట్ వేసుకుని నవాజ్ షరీఫ్ గారు పుట్టినరోజుకి వెళ్ళిపోయాడు. ఇవన్నీ నేను నాకంత తెలీదు, తెగ వచ్చేస్తున్నాయి. ఇక వాట్సాప్ అలా కొట్టామంటే మామూలుగా ఇండియాలో ఉన్న వార్తలన్నీ అప్పుడన్నది ఇప్పుడన్నది వరుస పెట్టి వచ్చేస్తున్నాయి. మోడీకి ప్రధాన అర్హత ఉందనుకున్నాం మనం, ముఖ్యమంత్రి అర్హతే లేదని వాజ్పేయి గారే చెప్పాడు, ఊళ్ళోకి వస్తే కాళ్ళు ఎరగొడతానని మన చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఇప్పుడు మన చేతులు కట్టు నిలబట్టలేదు, ఎవడైతే వాడే, నువ్వే సరిపోవా నేను సరిపోనా, అదే ఏంటి ఒకరోజు అవకాశం ఇచ్చాడు సినిమాలో చూపించాడు. ఇది మనం ఈ ప్రజాస్వామ్యంలో ఎవడో పెద్ద ఆకాశంలో చూడిపడతాడు, వాడికి చాలా గొప్పవాడు మనం చాలా తక్కువ వాళ్ళు అని అనుకోకల, మనకు సిస్టమ్ ఉంది, సిస్టమ్ పరిపాలిస్తుంది. ఎప్పుడు నా పేరు కూడా పెట్టండి, ఏముంది డైరెక్ట్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడు అటు బీజేపీకి టీడీపీ వైసీపీ ఇదిగా ఉన్నప్పుడు ఇప్పుడు ప్రతిపక్షంగా ఏ పార్టీ పొందుకోబోతుంది, మీరు దాని మీద క్లారిటీ ఇవ్వండి. మీరు ఇక్కడ ప్రతిపక్షం టీడీపీకి వైఎస్ఆర్సీపీకే గొడవ తప్ప రెండు పార్టీలకి కూడా బీజేపీతో ఏ గొడవ లేదు, క్లియర్గా అర్థమైంది కదా, ఈ రెండు పార్టీలకి బీజేపీతో గొడవ లేదు. దేనిమీద, జనసేన మీద క్లారిటీ నేను ఇవ్వలేను, చెప్పు. జనసేన మీద పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చిన రోజున నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను, ఆయన ఇప్పటివరకు చెప్తున్నాను నేను నేర్చుకోవాలి, 5 ఏళ్ళు ఉండడానికి పార్టీ పెట్టాను, నేను ఎక్కడ బలంగా ఉంటే అక్కడే పోటీ చేస్తాను, నాది ఇమీడియట్గా పవర్లోకి రావడం నా ఎజెండా కాదు అని చెప్పి వస్తున్నాడు. ఏమిటి ఎజెండా అన్నది ఆయన ప్రకటించిన రోజున దాంట్లో లోటుపాట్లు ఏంటి వ్యవహారం ఏంటి మనం చర్చించుకోవచ్చు, ఆయన ప్రకటించుకోవడం నేనే ప్రకటిస్తాను. ఇక్కడ ఇదే చోట సిపిఐ వాళ్ళు మీటింగ్ పెడితే వచ్చాను, వైఎస్ఆర్సీపీ మీటింగ్ పెడితే వచ్చాను, జనసేన మీటింగ్ పెట్టుకోనండి వస్తాను. ఇష్యూ గురించి కాంగ్రెస్ గురించా, ఏంటి దాని పరిస్థితి ఏంటనే, దాని ఏం డెవలప్మెంట్ ఉంది, కాంగ్రెస్ ఎవరన్నా 5-6% ఆఫ్ ఓటు రావచ్చు, లేదు నేను రాసిన లెటర్ ప్రకారం రేపు సెషన్లో కనుక 184 కింద చర్చ అడిగారనుకోండి 10% కూడా దాటచ్చు, కానీ కాంగ్రెస్ పవర్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉండదు. ఏ అంటే నీకు నీ మీద విశ్వాసం లేకపోవటం ఒకటి, నీ మీద ద్వేషం ఉండడం ఒకటి, ఈ రెండింటికి చాలా తేడా ఉంది. ఒకసారి నాకు నీ మీద ద్వేషం వచ్చిన తర్వాత నువ్వు ఎంత మంచివాడు అని అందరూ చెప్పినా సరే అది తగ్గడానికి టైం పడుతుంది, అదే నీ మీద విశ్వాసం అతను అతను అలాగే చెప్తాడండి ఏమి చేయడండి అన్న తర్వాత కన్విన్స్ చేయొచ్చు వచ్చి
లేదా అతను చేస్తున్నాడు చాలా బాగా నువ్వంటే చాలా ఇష్టం అతనికంటే, అది మారచ్చు. అది ద్వేషం మాత్రం టైం పడుతుంది. కాంగ్రెస్ మీద ద్వేషం వచ్చింది. కాంగ్రెస్ బీజేపీ కలిపి చేసిన బీజేపీ ఎస్కేప్ అయిపోయింది ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల. ఆ రోజు రాజ్యసభ ఏంటి అన్నది అందరూ చూడటం వల్ల బీజేపీ వచ్చి మనం ఆదుకుందిరా అనేటువంటి ఒక ఫీలింగ్లో వచ్చింది. కాంగ్రెస్ ముంచడానికి ప్రయత్నిస్తే బీజేపీ వాళ్ళు ట్రై చేసి తేల్చడానికి ట్రై చేశారు అన్నటువంటి ఒక ఆలోచన వచ్చింది. టీడీపీ బీజేపీ కలిసి నెగ్గాయి. ఈ ద్వేషం నిజంగా అకారణమైన ద్వేషమే అయినా ఇది తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. 19 ఎలక్షన్కి తగ్గుతుందని నేను అనుకోవట్లే. ఏమో రేపు 184 పెడితే తగ్గచ్చు, కానీ నెగ్గేంత తగ్గదు. కాంగ్రెస్ నెగ్గడానికి అవకాశం వచ్చినంత ఓటు పర్సంటేజ్ పెరగదు అనుకుంటున్నాను. మరి ఇద్దరు కనుక మీరు మోడీ ఓలా ఇచ్చే సీలు చేసాక మద్దతు ఇచ్చి సగం మద్దతు ఇచ్చేస్తారన్నారు పరిస్థితి ఏంటి? బీజేపీ అక్కడ రూలింగ్, ఇక్కడ 35 సీట్లు బీజేపీకి వెళ్తాయి. ఇప్పుడు మొన్న ఏం లే, మొన్న 35 మంది ఎంపీలు ఎవరిని సపోర్ట్ చేశారు చెప్పు. 2014లో మోడీని డైరెక్ట్గా అవసరం లేకుండానే వెళ్ళి చెప్పి, అవసరం లేదని కూడా చెప్పాడు జగన్ బయటకు వచ్చి, మా అవసరం లేకపోయినా మేము సపోర్ట్ ఇస్తున్నామని. మేబీ ఇంట్రెస్ట్ అది స్టేట్ ఇచ్చాడేమో అనుకున్నాను నేను. అది మీడియాలో కూడా చెప్పాను నేను, ఏబిఎన్ వాళ్ళు పెట్టిన చర్చలో అది కూడా చెప్పాను నేను. ఎందుకు ఇచ్చాడు జగన్ సపోర్ట్ అని అడిగితే, ఇంట్రెస్ట్ అది స్టేట్, మా స్టేట్లో అన్ని పార్టీలు సెంట్రల్కి సపోర్టే, మాకు ఇవ్వాల్సినవి ఇవ్వండి అన్న మెసేజ్ పంపాలని ఇచ్చాడేమో అన్నాను. అది ఓ చిన్న జలక్కండి. అక్కడ కాంగ్రెస్ తోటి కలిశారు, అందుకే అపాయింట్మెంట్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడిని పిలిచింది, 4 ఏళ్ళు అయిపోయిందా అన్నాడు మోడీ. చూసారా, అది వెళ్తే 4 ఏళ్ళు అయిపోయిందా అప్పుడే అని అన్నాడు. మోడీ కనుక సినిమా ఫీల్డ్లోకి వెళ్ళింటే అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ అందరూ అవుట్. ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్ ఆ రోజు ఫస్ట్ ఆయన ప్రధానమంత్రి అవగానే సెంట్రల్లో మాట్లాడింది చూడండి. ఆయన అద్వానీ గారు స్పీచ్లో చెప్పాడు, నన్ను ఇక్కడికి పిలిచి మోడీ గారు నా మీద దయ చూపించారు అందుకని చెప్పి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని. ఈయన లేచి అద్వానీ గారు ఇలా అంటాడా అని ఏడ్చేశాడు. పక్క నుంచి సెక్యూరిటీ వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చారు. మంచినీళ్ళు తెచ్చి కళ్ళు తుడుచుకుని నేను సేవకుండే. నిజంగా ఆ సీను దిలీప్ కుమార్ కూడా యాక్ట్ చేయలేడు. నిజంగా అందరికీ కంటతడి పెట్టలే. పార్లమెంట్ మోకరలటం ఇవన్నీ వేరు. అప్పటికప్పుడు అద్వానీ అంటాడని తెలియదు దీనికి. అద్వానీ అన్నటువంటి మాటలో అద్వానీ ఫేస్ మీద పెట్టారు కెమెరా, ఇలా చూస్తున్నాడు. ఏమో ఇంత నటుడు, ఎందుకంటే ఈయన శిష్యుడు. ఆయన రథయాత్ర చేస్తున్నప్పుడు టీ కోసం ఈయన పెట్టుకున్నట్ట సిగ్నల్ అనమాట. అలా కిందకు చూస్తే టక్కున ఫ్లాస్క్లో టీ తీసేవాళ్ళు. అటువంటి నేను ఎప్పుడూ నీలో ఇంత నటనను గుర్తించలేదురా బాబు అని ఆయన అనుకున్నాడు. అది ఆయన ఎక్స్ప్రెషన్ తెలిసిపోతుంది. చూపించినా ఉంది పెద్ద, చూస్తానంటే చూపిస్తాను. చూశారు కదా, జనం అంటే ఇప్పుడు నేను ఓటు వేయకపోవటానికి నేను యాంటీ ఆర్ఎస్ఎస్గా నేను ఆర్ఎస్ఎస్కి వెళ్ళాను. నాకు 21 ఇయర్స్ వచ్చే వరకు నేను ఆర్ఎస్ఎస్లో ఉన్నాను. నేను అఖిల భారత విద్యార్థి పరిషత్తు దక్షిణ భారత సమ్మేళనం అయితే వరంగల్ వెళ్ళాను 72లో. నేను యాక్టివ్గా తర్వాత ఐడియలాజికల్గా వీళ్ళు చెప్తుంది ఈ దేశానికి సూట్ అవ్వదు అని అనిపించింది నాకు వ్యక్తిగతంగా. అందుకే నేను అంటాను బీజేపీ మనుషులు చెడ్డాళ్ళని కానీ పార్టీ చెడ్డదని కానీ నేను అన్నాను. వాళ్ళ అభిప్రాయాలతోటి నేను ఏకీభవించను. నాకు బీజేపీ పార్టీ అనేది అధికారంలోకి రావడం వల్ల ఈ దేశానికి చెడు జరుగుతుంది అనేటువంటిది ఒక అభిప్రాయం. వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా మరి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మనం ఏం చెప్తాం. మన మోడీ ప్రకారం 20% ఓట్లు వచ్చినాయి మీకు. 98లో 18% వచ్చాయి మనకి. అక్కడ గిరిజా వెంకటస్వామి అని నెగ్గాడు, టీడీపీతో కలిసి కాదు, బీజేపీ ఇండిపెండెంట్గా పోటీ చేసి. రేపు మొన్న 20% గ్యారంటీగా వచ్చింది. అందుకని ప్రజలు అందరూ మోడీ కావాలనుకున్నారనుకోండి, ఓకే ఆ గవర్నమెంటే వస్తుంది. అంత మాత్రాన సపోర్ట్ చేయాలని ఏం లేదు.